నమస్కారం, వార్తా విశ్లేషణకు స్వాగతం. ఈరోజు ప్రముఖ వార్తల్లో వచ్చిన వార్తా కథనాలు ఒకసారి చూస్తే, ఢిల్లీ నుంచి గల్లీ దాకా తెలంగాణలో వెలుగు చూసిన తర్వాత కేంద్రం అప్రమత్తం. తబ్లిగీ జమాత్ కు హాజరైన 303 మందికి కరోనా వైరస్ సోకినట్లు హోంశాఖ అనుమానం. ఏపీలో 24, తెలంగాణలో 82 మందికి విదేశీ తగ్లిబీలు. అలాగే పాల్గొన్న వారి ఆచూకీపై దేశవ్యాప్త అన్వేషణ అనే ఒక వార్త. ఢిల్లీకి వెళ్లిన వారు స్వచ్ఛందంగా చెప్పాలని ఏపీ సీఎం జగన్ వెల్లడి. ఢిల్లీ వెళ్లిన వారిలో వైరస్ సోకింది ఎందరికి? మర్కజాకు వెళ్లొచ్చింది 1000 అయితే, ఒక్క హైదరాబాద్ నుంచే 603 మంది. వారి కోసం 200 బృందాలతో గాలింపు. జిల్లాలో 10ల సంఖ్యలో బృందాలతో అన్వేషణ. వలస కార్మికులకు భయం వద్దు. 900,000 మంది వలస కార్మికులకు క్యాంపులు. వలస కూలీలకు బతుకు భరోసా. ప్రతి ఒక్కరికి 12 కిలోల బియ్యం, 500 నగదు అందచేత. అటు జిన్, ఇటు ట్రంప్, మధ్యలో వైరస్. కరోనా కట్టడిలో అగ్రరాజ్యం వ్యూహమేంటి? ఆపరేషన్ మర్కజ్ వైరస్ వ్యాప్తికి కేంద్రంగా నిజాముద్దీన్ ఆధ్యాత్మిక సమావేశాలకు వేల సంఖ్యలో హాజరు. ఇక ఆపరేషన్ హైదరాబాద్ నుంచి లాస్ వెగాస్ దాకా వలస కూలీలకు ఆపన్న హస్తం. పొరుగు రాష్ట్రాల వారికి బియ్యం, డబ్బు పంపిణీ. ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యం, 500 నగదు. జిల్లాలో పంపిణీ చేపట్టిన యంత్రాంగం. ఆగని మృత్యుహేళ. 41,000 మరణాలు, 8.2 లక్షలకు పైగా కేసులు. స్పెయిన్లో విలయం. ఒక్కరోజులో 849 మంది మృతి అని ఇవి వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన కథనాలు. ఆల్మోస్ట్ కరోనాపైనే ఉన్నాయి. అయితే ఈరోజు మనతో పాటు వార్తా విశ్లేషణ చేయడానికి డాక్టర్ తాటికేయాల జయరాం గారు, అనలిస్ట్, ప్రముఖ వైద్యులు, తెలంగాణ డాక్టర్స్ ఫెడరేషన్ అడ్వైజర్. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. చూస్తున్నాం పేపర్ మొత్తం కూడా ఈ మర్కజా గురించే ఉంది. కరోనా ఎఫెక్ట్తో ఈ మర్కజా ఇన్సిడెంట్, నిజాముద్దీన్ అనే ప్రాంతంలో ఏదైతే జరిగిందో నమాజులు, ఆ టెన్షన్ వల్ల ఇప్పుడు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు మొత్తం అలర్ట్ అయిపోయాయి. ఒకేసారి తెలంగాణలో 6 మంది చనిపోయారు. ఆదివారం వరకు ఒక మరణం సంభవించిందని స్వయంగా సీఎం కేసీఆర్ఏ ప్రకటించారు. తర్వాత సోమవారం వచ్చేసరికి 6 మంది ఒకేసారి చనిపోయే సిచ్యువేషన్ ఉంది. ఏంటి సార్, ఎలా ఉండబోతుంది ఇంకా సిచ్యువేషన్? వీళ్ళ కోసం బృందాలు గాలిస్తున్నారు. ఎవరైతే ఉన్నారో, అజ్ఞాతంలో ఉన్నారో, స్వచ్ఛందంగా బయటికి రండి అని విజ్ఞప్తి చేసే పరిస్థితి. అంటే దీన్ని మనం ఒక్కసారి కనుక చైనా ఉదంతాన్ని గమనించిన తర్వాత, చైనా మనకు పదే పదే డబ్ల్యూహెచ్ఓ ద్వారా, డబ్ల్యూహెచ్ఓ కూడా ఒక ఇంటిగ్రేటెడ్ కమిటీ అంటే ఒక మిషన్ ఏర్పాటు చేసేసింది. అంటే కరోనా యాక్షన్ మిషన్ అని ఏర్పాటు చేసిన తర్వాత యాక్షన్ మిషన్ ద్వారా డాక్టర్ బ్రూస్ అండ్ డాక్టర్ మారవేలియన్ పదే పదే అంశాలను చాలా వెల్లడించుకుంటూ వచ్చాను ప్రపంచానికి. కానీ ప్రపంచంలో ఉన్న కొన్ని దేశాలు మాత్రం దాన్ని పట్టించుకోకుండా, మాకేమవుతుందిలే, మా దేశం వరకు వస్తుంటుందా, మా మాత్రం హ్యాపీగానే ఉంటుందాం అని చెప్పేసి ఆ నేపథ్యం లోపల ఇటలీలో సేమ్ మర్కజ్ లాంటిదే ఒక క్రిస్టియన్ కాంగ్రిగేషన్ ఒక మీటింగ్ కండక్ట్ చేసేసింది. ఆ క్రిస్టియన్ కాంగ్రిగేషన్ మీటింగ్ కండక్ట్ చేసిన క్రమం లోపల అక్కడ ఒక్కసారిగా మన కరోనా విజృంభించటం, అంటే ఎంతమంది నేల రాలిపోయిందో, ఎన్ని జీవితాలు అతలాకుతలం అయిపోయిందో, రాష్ట్రం ఈవెన్ దేశ ప్రధాని సైతం కన్నీళ్లు పెట్టుకొని అక్కడ ఏడ్చి నేను నా ప్రజలను కాపాడుకోలేని పరిస్థితిలో ఉన్నానని అక్కడ కనిపించే పరిస్థితి ఏర్పడింది. అంటే ఎప్పుడు కూడా, అంటే సెంటిమెంట్లు వద్దు అని చెప్పడం కాదు, కానీ లేకపోతే ఈరోజు చర్చిలు ముయ్యండి, లేకపోతే మసీదులు ముయ్యండి, టెంపుల్ ముయ్యండి అని చెప్పడానికంటే ముందు కూడా ఇప్పుడు మసీదులు, టెంపుల్లు, చర్చిల కంటే మరి ముఖ్యంగా హాస్పిటల్ చాలా కీలకమైన, హాస్పిటల్లో ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా కీలకమైంది. దీన్ని ప్రజల దృష్టిలో పెట్టేసుకొని ఇలాంటి పరిస్థితులకు దూరంగా కొంతకాలం ఉన్నట్టయితే, ఒకవేళ కనుక మీరు దేవుణ్ణి నమ్ముకోవడంలో తప్పులేదు కానీ ఆ మత్తులోనే ఉండేసి ఈరోజు పక్క వాళ్ళని చంపే ప్రోగ్రాం కరెక్ట్ అయినది కాదు అనేది ఇప్పటికైనా తెలుసుకుంటే బాగుంటుంది అనేది ఇట్స్ మై స్మాల్ ఇంటర్ప్రిటేషన్. దెన్ ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే, మర్కజ్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ ఈ తెలంగాణ లోపల 1030 మంది లెక్కలున్నాయి. సో అదే ఏపీ లోపల 369 మంది లెక్కలున్నాయి. ఈ లెక్కలు ఏ సారాంశం చెప్తున్నాయంటే, మనము భక్తి మత్తు లోపల పారవశించిపోయే క్రమం లోపల ఇక్కడ ఏదైతే మన కరోనా ఉందో దానికి ఎలాంటి కారుణ్యం లేదు, ఎలాంటి భక్తి లేదు, ఎలాంటి నీతి నియమాలు లేవు. ఎవరినైనా కబలిస్తుంది, ఎక్కడైనా దెబ్బ కొడుతుంది. దాన్ని వీళ్ళు గమనించుకొని ప్రవర్తిస్తే బాగుంటుంది అనేది
మనం కోరుకుంటున్నాం. ఇక్కడ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ ఏంటంటే సార్, వాళ్ళకి కరోనా ఉన్న విషయం వాళ్ళకు కూడా తెలియదు. యా దట్స్ రైట్, దట్స్ రైట్. అక్కడ కరోనా అనేది ఇప్పుడు ఎవరు రావాలని కోరుకోరు, వచ్చిన వాళ్ళు అక్కడికి పోయి ఇంకోళ్ళని చంపాలని కోరుకోరు. కానీ నేను చెప్తున్నా, భక్తి పారవశ్యంలో ఉండి ఇలాంటి క్రమం లోపల ఒకవేళ కనుక కరోనా మనం టెంపుల్ దగ్గర పోతే, కరోనా మనం చర్చిల దగ్గర పోతే, కరోనా మసీదుల దగ్గర పోతే కరుణిస్తుందేమో కూడా తప్పు. దానిపైన చేసుకుంటూ పోతుంటుంది. మీరు ఇంట్లో ఉండడమే శ్రేయస్కరం. ఇక్కడ చేయాల్సింది ఏంటంటే, ఎప్పుడు కూడా ఇప్పుడు మనం పదే పదే మాట్లాడితే కొన్ని వర్గాలకు ఇబ్బందులు కలగవచ్చు, కొంతమంది మనోభావాలకు ఇబ్బంది కలుగుతుందని చెప్పొచ్చు. కానీ అది కానీ ఉద్దేశం ఇక్కడ. అంతకంటే ముఖ్యంగా మన దేశ ప్రధాని, రాష్ట్ర ముఖ్యమంత్రులు తీసుకునే నిర్ణయాలను గౌరవించి ఆ నేపథ్యం లోపల లాక్డౌన్లో మనం భాగంగా ఉండాల్సిందే. తప్పితే మీ ఇష్టానుసారంగా చేస్తే మాత్రము అది భక్తి అన్నారు, పిచ్చి అంటారు. అంటే ఈరోజు మన దేశ ప్రధాని తీసుకునే నిర్ణయాలు చాలా కీలకమైనవి, మన రాష్ట్ర ముఖ్యమంత్రులు తీసుకునే నిర్ణయాలు చాలా కీలకమైనది, మన రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం తీసుకునే అనేది మనం నమ్మాలి. ఇక్కడ డాక్టర్లు చేసే ప్రతి కార్యక్రమం కూడా వాళ్ళ ప్రాణాలకు తెగించి, ఈరోజు ఒక డాక్టరే కాకుండా నర్సులు, ఏఎన్ఎం మరి ముఖ్యంగా ఏఎన్ఎం కార్యకర్తలు ఇక్కడ అభినందించాల్సింది. ఇది పోలీస్ కానిస్టేబుల్, హోంగార్డ్స్, అంటే కింది స్థాయిలో పనిచేసే ఈవెన్ లిఫ్ట్ బాయ్ వరకు కూడా, ఒక హాస్పిటల్లో లిఫ్ట్ బాయ్ వరకు కూడా ఈరోజు కరోనా మీద యుద్ధం ప్రకటించారు. ఆ యుద్ధంలో ఒక భాగమై ఉన్నాం. ఈరోజు మా కుటుంబాలకు మేము ఎప్పుడు కలుస్తామో కలవమో తెలియని పరిస్థితుల డాక్టర్లు పనిచేస్తున్నారు. అలాంటి డాక్టర్లను గౌరవించకుండా మీరు మీ ఇష్టానుసారంగా కరోనాను తీసుకొస్తే రేపు వచ్చేది మీరు హాస్పిటల్స్కే, టెంపుల్లో పెట్టి డాక్టర్లు ట్రీట్మెంట్ ఇవ్వడం కుదరదు. హాస్పిటల్లోకి వస్తేనే ట్రీట్మెంట్ ఇవ్వాలి. కానీ ఇంత పెద్ద ఎత్తున హాస్పిటల్ లోపల ఉన్నట్టయితే దానికి మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నదనే విషయం ఒక్కసారి మనం గమనించుకోవాలి. ఎప్పుడు కూడా అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు మనకు, అంత అడ్వాన్స్డ్ కంట్రీ కాదు. ఇప్పుడు నిజంగా కనుక మీరు ఇంత తగిలించుకొని రేపు మీ పక్కలోని కూడా మీరు బాధింపజేస్తే దానికి ఎవరు కారణం? ఎవరు దాన్ని ట్రీట్ చేయాలి? అన్ని వనరులు, వసతులు, ఆర్థికమైన ఇబ్బందులు ఇవన్నీ మనకు ప్రాబ్లమేటిక్గా ఉంటాయి. ఇవన్నీ గమనించుకొని దయచేసి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ కుటుంబం కోసము, మీకోసము, మీ పిల్లల కోసం మీరు ఇంట్లో ఉండండి. రోడ్ల మీద వచ్చి మీరు చేసేది ఏమున్నది కనుక? ఇవన్నీ మనం గమనించుకొని కనుక ఇంట్లో ఉన్నట్టు అవుతే, క్వారంటైన్ అనేది ఉంటే, ఐసోలేషన్ కనుక ఉన్నట్టు అవుతే అది చాలా బాగుంటుంది. ఐసోలేషన్ ఎవరు ఉండాలి అంటే, ఎవరైతే సిమ్టమాటిక్గా ఉన్నారో, ఎవరైతే కొంచెం ఇబ్బందిగా ఉన్నారో, ఎవరైతే దాంట్ లోపల మేము బాధపడుతున్నామని మీరు అనుకున్నట్టు అవుతే మీరు ఐసోలేషన్లో ఉండండి. క్వారంటైన్లో ప్రతి ఒక్కరు ఉండాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందనేది నేను చెప్తున్నాను. అంటే ఇది మతాదులకు అతీతంగా, దీనికి కరోనా అనేది ఇది ఒక విపత్కర పరిస్థితి. ముస్లిం కాదు, హిందూ కాదు, క్రిస్టియన్ కాదు, ఎవరు కాదు, మతాలకు అతీతంగా అందరూ ప్రార్థనలు చేసుకున్నా, ఏది చేసుకున్నా ఇంట్లోనే చేసుకోవాలి. అయితే ఎవరైతే వేల సంఖ్యలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారో వాళ్లకు కూడా అటెండ్ అయ్యారు. వాళ్ళు మార్చి 1 నుంచి 15 వరకు వాళ్ళు అటెండ్ అయ్యారు, తర్వాత వాళ్ళ స్వస్థలాలకు వెళ్లిపోయారు రైళ్ల ద్వారా. అయితే ఈవెన్ వాళ్ళకు కూడా తెలియదు కరోనా ఉన్నట్టు. కానీ అక్కడ విదేశాల నుంచి వచ్చిన వారు, మలేషియా, ఇండోనేషియా, తైవాన్, కజకిస్తాన్ లాంటి దేశాల నుంచి కూడా అక్కడికి వచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి సోకింది. స్వచ్ఛందంగా ముందుకు రావాలని కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కోరుతున్నాయి. మరి ఇక్కడ వలస కార్మికులు ఎప్పుడైతే కరోనా ఎఫెక్ట్ పడిందో, జనతా కర్ఫ్యూ నుంచి మొదలుకొని ఇప్పుడు ప్రజెంట్ లాక్డౌన్ వరకు కూడా వలస కార్మికుల పరిస్థితి దుర్భరంగా ఉంది. ముందు పోతే నుయ్యి, వెనకపోతే గొయ్యి అన్నట్టు బయటికి రాలేరు, అటు సంపాదన లేదు. అయితే తెలంగాణలో 9 లక్షల మందికి వలస కార్మికులకు మేమున్నామంటూ భరోసా ఇస్తుంది తెలంగాణ గవర్నమెంట్. ఇది ఏ విధంగా మేలు చేస్తుందంటారు? అంటే తెలంగాణ గవర్నమెంట్ తీసుకున్న చర్యలను అభినందిస్తున్నామండి. తెలంగాణ గవర్నమెంట్ కాదు, ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న ప్రతి చర్యను ఎవరైనా అన్నం పెడతామన్న వారికి డెఫినెట్గా అభినందిస్తాను, అందులో తప్పులేదు. కానీ అన్నం పెట్టే పద్ధతి లోపల ఏ విధంగా ఉంటుందన్న విషయాన్ని ఈరోజు మనం ప్రశ్నించుకోవాల్సిందే. ఈరోజు నిజంగా కింది స్థాయి లోపల వాళ్ళకి అన్నం పోతుందా? కింది స్థాయిలో వాళ్ళని కాపాడుకుంటున్నారా? ఇక్కడ అధికారులు కాజేస్తున్నారా? అధికారుల నిర్లక్ష్యం అంటే ఇవ్వాల్సిన టైం కూడా వాళ్ళు పంపిణీ చేయకపోతే అది వేస్ట్గా పడి ఉండటం వల్ల, అది గోడౌన్లలో ఉండటం వల్ల ప్రయోజనాలు ఏం చేకూరుతున్నాయి? నిజంగా కనుక ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి తీసుకున్న చర్యలను అభినందిస్తున్నాయి. కింది స్థాయిలో ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో, పై స్థాయి నుంచి కింది స్థాయిలో ఉన్న ఎంప్లాయ్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్లను పరివేశించాల్సిన బాధ్యత కూడా ఈరోజు ప్రభుత్వానికి ఉంటుంది. ప్రభుత్వ పెద్దలు ఆ కీలకమైన నిర్ణయాల లోపల భాగస్వాములు కావాలి. ఈరోజు మేము ప్రకటించాం కదా అనేది ఆషామాషి విషయం కాదు. ప్రకటించింది ప్రజలకు చేరువవడం చాలా కీలకమైన అంశం. అంటే మనం ఒక అంశాన్ని ఇక్కడ చెప్పదలుచుకున్నా నేను, రాజుగారు తీసుకొచ్చేసి ఒక ఐస్ ముక్కను తీసుకొచ్చేసి చేతులు పెట్టేస్తే అది చేతులు మారినా కొద్దీ ఐస్ కాస్త లాస్ట్కు ఒక వాటర్ బొట్టుగానే మిగిలిపోతుంటుంది. అంటే ఈరోజు
మన ప్రభుత్వాలు ప్రకటించిన నిధులన్నింటినీ ఈరోజు పక్కదోవ పట్టించకుండా లేకపోతే ప్రజలకు చేరనివ్వకుండా మధ్యలో బ్లాక్ చేసే ఒక బ్లాక్ మార్కెట్ దందాగాలు ఉన్నారు. అలాంటి వాటికి పోకుండా ఈరోజు ప్రజలకు అన్నం పెట్టే పరిస్థితి లోపల ఎవరున్నా కూడా అభినందించాల్సిందే, దాన్ని నిజంగా ఆహ్వానించాల్సిందే. ఇప్పుడు అటు జిన్పింగ్ ఇటు ట్రంప్ మధ్య కరోనా ఎఫెక్ట్ వల్ల వార్ ఆల్రెడీ వాళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుం అనే పరిస్థితి ఉందని అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఇది చైనా వైరస్ అని కూడా ట్రంప్ బాహటంగానే చెప్పారు. అయితే ఈ ఇప్పుడు చైనాతో కంపేర్ చేస్తే అగ్రరాజ్యంలోనే ఎక్కువగా కరోనా పాజిటివ్ వస్తుంది, లక్షల సంఖ్యలో అక్కడ ఎఫెక్ట్ అయ్యారు, వేల సంఖ్యలో ఎక్కువగా చనిపోయారు. ఏంటి అగ్రరాజ్యం వ్యూహం ఎలా ఉండబోతుంది అంటారు? ఇంత టెక్నాలజీ ఉన్నా ఇంత సంపన్న దేశమైనా ఎందుకు ఎక్కడ వెనకబడిందంటారు? దాన్ని చూసి మన ఇండియా నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కదా ఇలాంటి సిచ్యువేషన్లో. ఐ నో వెరీ వెల్ అబౌట్ ఇన్ అమెరికా. అమెరికాలో ఉన్న కెరబియన్ కంట్రీస్ కానీ లేకపోతే యుఎస్ మన యూకేలో ఉన్న కెరబియన్ కంట్రీస్ కానీ కెనడా ప్రాంతాలు ఇవన్నిటినీ నేను చాలా దగ్గరగా చూశాను. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మనం పదే పదే అగ్రరాజ్యం అని చెప్పేసి కిరీటం తీసుకొచ్చి నెత్తిన పెట్టుకుంటే ఆ మత్తులో నుంచి ట్రంప్ ఇక్కడ నుంచి బయటపడటం లేదు. ఇదొక టైప్ మెంటాలిటీ. అంటే ఎప్పుడైనా కూడా మనిషి అనేవాడు ఎప్పుడైనా కూడా కార్పొరేటివ్లను బతికించుకోవడం కోసం, కార్పొరేటివ్ సెక్టర్లతోని వీళ్ళు బతకడం కోసము, లేకపోతే వాళ్ళ లోపల ఉన్న అహంకారాన్ని ఎప్పుడైతే ప్రదర్శించే క్రమం లోపల మాకు అసలు వైరసే రాదు, వైరసే లేదు అనే ట్రంప్ ఈరోజు ఆ దిక్కుదోయిన పరిస్థితిలో ఉన్నారు. ఈరోజు నిజంగా గనక అమెరికా లాంటి లోపు ఎక్కడ ఉన్నా ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో లోపల్స్ ఈరోజు ప్రజలందరికీ తెలిసిపోతుంది. అంటే ఎప్పుడు కూడా మేము చాలా అడ్వాన్స్ గా ఉన్నాము, మేము అడ్వాన్స్ గా మేము ట్రీట్ చేస్తున్నాము, అడ్వాన్స్ కంట్రీ ఉంది, ప్రపంచంలో ఏ దేశంలో లేని ట్రీట్మెంట్ మా దేశంలోనే ఉందన్నారు, ఆ దేశంలో ఉన్న ట్రీట్మెంట్ మాత్రం నా దేశం నుంచి పోయిన వాళ్ళే ఇస్తున్నారు అనే విషయాన్ని మనం గమనించుకోవాలి. అంటే ఎక్కడ లూప్ హోల్స్ ఎక్కడ ఉన్నాయంటారు, ఎందుకు ఇలా స్ప్రెడ్ అవుతుంది అక్కడ? ఒక్కటండి, ఎప్పుడు కూడా ఇప్పటి వరకు వాళ్ళు చేసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, చైనా తీసుకున్న నిర్ణయాలను ఒకసారి గమనించినట్లయితే, డబ్ల్యూహెచ్ఓ గైడ్లైన్స్ని ఒకసారి గమనించినట్లయితే, డబ్ల్యూహెచ్ఓ గైడ్లైన్స్ ఏం చేసిందంటే చైనాకు తీసుకున్న నిర్ణయాలను అభినందిస్తూనే చైనా లోపల ఇంకా కొన్ని లోటుపాట్లను కూడా సవరించుకునే పరిస్థితిని అక్కడ డబ్ల్యూహెచ్ఓ సజెస్ట్ చేసింది. అది ఇమీడియట్గా చైనా సవరించుకుని వచ్చేసింది. వాళ్ళు లాక్డౌన్ చేసిన పరిస్థితులు ఏంటంటే 5 స్టెప్స్ లాక్డౌన్ చేశారండి. ఒకటి, దేశంలో నుంచి దేశానికి ఉన్న సంబంధాలను కట్ చేశారు, దేశంలో ఉన్న రాష్ట్రాలకు ఉన్న సంబంధాలను కట్ చేశారు, రాష్ట్రంలో ఉన్న జిల్లాలకు ఉన్న సంబంధాలు కట్ చేస్తారు, జిల్లాలో ఉన్న గ్రామీణ ప్రాంతాలకు ఉండే సంబంధాలను కట్ చేసి గ్రామీణ ప్రాంతంలో ఉండే ఒక ఇంటి వరకు పరిమితం చేయగలిగిండ్లు. ఇది లాక్డౌన్, ఇట్స్ కాల్డ్ ఇస్ లాక్డౌన్, ఇట్ ఇస్ ఎ క్వారంటైన్. క్వారంటైన్ మీనింగ్ అనేది ఏ కుటుంబాన్ని ఆ కుటుంబాన్ని ఆ ఇంటికి మాత్రమే పరిమితం చేశారు. అంటే ఆ ఇంట్లో నుంచి వాళ్ళు బయటకు వెళ్లే పరిస్థితి లేదు, బయటకు వెళ్ళినా ఏం దొరకవు, ఒకవేళ కనుక వస్తే కనుక సూటెడ్ సైట్ ఆర్డర్స్ కూడా జారీ చేశారు. అంటే ఎప్పుడు కూడా ఇక్కడ ఒక్కరిని మనం క్షమించగలిగితే ఈజ్ ఎ కల్ప్రేట్ అయ్యి సమాజాన్ని మొత్తం ఏర్పడేసే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఆ నేపథ్యం లోపల ఒక స్ట్రిక్ట్ నిర్ణయాలు తీసుకున్నప్పుడు కూడా సమాజం అంతా ఒకసారి బీబీసీ లాంటిది ఇతర సమాజం కూడా అక్కడ దుమ్మెత్తి పోసిన కార్యక్రమాన్ని మనం చూసాం చైనా మీద. కానీ ఈరోజు చైనా చేసింది ప్రశంసించాల్సిన పరిస్థితి నెట్టివేయబడింది. ఈరోజు మొత్తం యావత్ ప్రపంచం మొత్తం అక్కడ మనం గమనించుకుందాం. ఆ దాన్ని మీరు ఇక్కడ ఏం చేసిందంటే కొన్ని స్టేట్ల లోపల వాళ్ళు లాక్డౌన్ ఇచ్చేసి కొన్ని స్టేట్లలో ఉన్న సంబంధాలు కంటిన్యూ చేసేసి ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి చర్యలు అంతంత మాత్రమే తీసేసుకొని, ఎందుకంటే వాళ్ళ ఆర్థిక వనరులను పరిస్థితులను గమనించుకొని అక్కడ ఇది మేము అగ్రరాజ్యం అనే దాని నుంచి లేక మేము అన్ని చేసుకునే ఉన్నాం, మేము చూస్తూనే ఉన్నాం కాబట్టి మేము పూర్తి స్థాయిలో లాక్డౌన్ ప్రవర్తించము అనౌన్స్ చేయమని దాని నుంచి ఉన్నాం. లాక్డౌన్ మొత్తం మొత్తం దేశం మొత్తం చేయలేదు, అమెరికా మొత్తం చేయలేదు, కొన్ని స్టేట్లకే పరిమితం చేశారు, 17 స్టేట్లకే పరిమితం చేశారు. అది కరెక్ట్ అయిన విషయం కాదు. అంటే ఇక్కడ మిగతా నుంచిలో ఎప్పుడు కూడా కాలిఫోర్నియా ఈరోజు వాషింగ్టన్ డీసీ చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నాయి. దీన్ని బట్టి మేము ఏం చెప్తుంటాం, 4-5 స్టేట్సే కాదు అనేక స్టేట్లకు పాకిపోయింది. అంటే ఇక్కడ ఎప్పుడు కూడా ట్రంప్ తనకున్న పరిస్థితులను కానీ ఒక బిజినెస్ మ్యాన్గానే, అంటే బిజినెస్ యాక్టివిటీని దృష్టిలో పెట్టుకుంటున్నాడు, కార్పొరేటివ్ సెక్టార్స్ని దృష్టిలో పెట్టుకున్నాడు, కార్పొరేటివ్ కంపెనీస్ని దృష్టిలో పెట్టుకున్నాడు. తప్పితే ఈరోజు సామాన్యమైన ప్రజల విషయంలో మాత్రం న్యాయం చేయకూడని పరిస్థితి లోపల ఈరోజు ట్రంప్ నెట్టివేయబడ్డాడు అనే విషయాన్ని మనం స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఓకే, మీరు డాక్టర్స్ ఫెడరేషన్ అడ్వైజర్, అయితే మన దగ్గర ఉన్న బెడ్స్ సంఖ్య కంపేరింగ్ టు ఇప్పుడు డెవలప్డ్ కంట్రీస్, డెవలపింగ్ కంట్రీ అని అంటున్నాము, అది ఇంకా అలా వస్తూనే ఉంది దశాబ్దాలుగా. అయితే బెడ్స్ సంఖ్య కానీ ఐసీయూ సంఖ్య కానీ ఏ విధంగా ఉందంటారు? బెటర్గా ఉందంటారా? చాలామంది కాన్ఫిడెంట్గా రోడ్ల మీద తిరుగుతున్నారు, అలాంటి వాళ్ళకి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఇది తప్పు అండి. ఇప్పుడు సామాన్యముడికి ఎప్పుడైనా కూడా అంత కాన్ఫిడెన్స్ అనేది ఉండడం అనేది సహజమైన ఎంత మాత్రం. ఈవెన్ లాక్డౌన్ అన్నా కూడా భయం తిరిగి వాళ్ళ వల్ల వేరే వాళ్ళకి వచ్చే. ఇప్పుడు ఒకటండి, ఒకడు బయటకు వచ్చేస్తే పోలీస్ పీపుల్ అడ్డుకోవాలి, వీడి విని కరోనా ఉందో తెలియదో పోలీసులో తెలియదు. పోలీసులు పూర్తిగా వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ యూనిఫామ్ మాత్రమే ఉన్నది, తప్పితే వైరస్ కు వీళ్ళు నేకడ్గా ఉన్నట్టే కనిపిస్తారు. వైరస్ వైరస్ దృష్టి లోపల ఒక మనిషి డ్రెస్ వేసుకున్నంత మాత్రాన అతను ప్రొటెక్షన్ ఉన్నట్టు కాదు, ఇజ్ నేకడ్ గా ఉన్నట్టే. ఈరోజు ఫస్ట్ వచ్చేది వాళ్ళ వల్ల ఎఫెక్ట్ అయ్యేది పోలీసులు ఎఫెక్ట్ అవుతారు, పోలీసులు వచ్చేసి ఆ కుటుంబాలకు ఎఫెక్ట్ అవుతారు, ఆ కుటుంబాల ద్వారా మనకు సొసైటీలోకి వెళ్ళిపోతుంటుంది. అంటే ఈ సామాన్యుడు అనే వ్యక్తి ఈరోజు నిష్టానుసారంగా తిరుగుతున్న క్రమం లోపల ఎవడు అంటే ఈజ్ ఎ మేజర్ కల్ప్రిట్ అవుతాడు. నువ్వు ఎక్కడైతే నువ్వు ఇంట్లో ఉండాల్సిన వ్యక్తివి, క్వారంటైన్లో ఉండాల్సిన వ్యక్తివి, ఐసోలేషన్లో ఉండాల్సిన వ్యక్తివి, ఈరోజు హాస్పిటల్లో ఉండాల్సిన వ్యక్తి, నీ ఇన్స్టానుసరంగా పోతుంటే దానికి ఎవరు బాధ్యులు? అంటే ఒక్క పోలీసును ప్రతి ప్రభుత్వం ఎక్కడ కూడా పోలీసును ఇంటింటికి తీసుకొచ్చి పోలీసులు పెట్టే పరిస్థితి లేదు మనకు. కానీ ఈరోజు మీరు చెప్తున్న ఐసీయూ బెడ్లు అనేది, ఐసీయూ బెడ్లు ఉన్నంత మాత్రాన ప్రయోజనాలు లేవు, అక్కడ డాక్టర్లు చాలా కీలకంగా ఉండాలి. ఈరోజు ఒక హాస్పిటల్కి సంబంధించిన ఏ హాస్పిటల్ టీచింగ్ హాస్పిటల్ లోపల ఒక అజమాయిషీ ఉంది, అంటే ఒక అజమాయిషీ ఉంది, అక్కడ ఒక సూపరింటెండెంట్ ఉంటాడు, లేదు అనుకుంటే హెచ్ఓడి ఉంటాడు, లేడు అనుకుంటే ప్రొఫెసర్ ఉంటారు. వీళ్ళు అజమాయిషీలో హాస్పిటల్ రన్ అవుతుంటుంది. వీళ్ళు అజమాయిషీ లోపల వీళ్ళు ఎప్పుడు కూడా హాస్పిటల్లో ఉన్న పేషెంట్ దగ్గరికి పోయి వీళ్ళు ట్రీటెడ్ డాక్టర్స్ కాదు, వీళ్ళు ఓన్లీ మానిటరింగ్ డాక్టర్స్ మాత్రమే. మానిటరింగ్ డాక్టర్స్ ఈరోజు ఈరోజు ఏం చెప్పదలుచుకున్నది, ప్రభుత్వానికి ఎలాంటి సంకేతాలు మీరు ఇవ్వదలుచుకున్నారు? ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాను, హాస్పిటల్లో ఉన్న సూపరింటెండెంట్ కానీ ప్రతి హాస్పిటల్లో ఉన్న సూపరింటెండెంట్, ఈరోజు హెచ్ఓడి, ప్రొఫెసర్స్, మీరు మానిటరింగ్ డాక్టర్స్, మీరు ట్రీటర్ డాక్టర్గా మారటం లేదు ఇప్పటి వరకు కూడా. మళ్ళీ కరోనా మీద బ్యాటింగ్ చేసే వాళ్ళు అంతెవరంటే ఈరోజు పీజీలు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు మాత్రమే. ఈరోజు వాళ్లకు మీరు నిజంగా N95 ఉన్న ఇస్తున్నారా? వాళ్ళకు పూర్తి వసతులు ఉన్నాయా? ఈరోజు పీపీఈ అంటే పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ ఈరోజు వాళ్ళకు నిజంగా చేరున అవుతున్నాయా? ఈరోజు వాళ్ళకే కాదు, లిఫ్ట్ బాయ్ కూడా ఇవ్వాల్సిన పరిస్థితి మనం ఏర్పడుతుంది. హాస్పిటల్లో పనిచేసే నర్స్తో పాటు లిఫ్ట్ బాయ్ కూడా ఈరోజు హాస్పిటల్లో విషయంలో కాదు, కరోనా మీద యుద్ధం చేస్తున్న ప్రకటించిన ఈవెన్ పోలీసులు కూడా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. దాంతోపాటు శానిటరీ వర్కర్, జిహెచ్ఎంసీ కార్మికులు, ఎంటైర్ తెలంగాణ ఏపీలో ఉన్న శానిటైజేషన్ వర్కర్లు కూడా మనం కాపాడుకోవాలి బాధ్యత ఉంది. అంటే అందరికి, అంటే ప్రతి ఒక్కరు, ఎవరెవరైతే మనం పోతున్నామో ఎమర్జెన్సీ యాక్టివిటీ లోపల ఈరోజు మనం వస్తున్నాం, మనం ఈరోజు ఏ పరిస్థితిలో వస్తున్నాం, ప్రజల కోసం వస్తున్నాము, ప్రభుత్వాన్ని మనము ప్రశంసించడం కోసం వస్తున్నాము, ప్రజలను అవేర్నెస్ చేయడం కోసం ఈరోజు మనం చేసే ప్రతి పని కూడా ఈరోజు ప్రజలను ఉద్దేశించే పని చేస్తున్నాం. ఈరోజు మనం ఏ విధంగా ఉన్నామంటే నిజంగా అగమ్య గోచరంగానే ఉన్నాం. అలాంటి పరిస్థితుల నుంచి ప్రభుత్వాలు ఎప్పుడైనా కూడా దీని మీద డెఫినెట్గా ఒక స్ట్రాంగ్ నిర్ణయాలు తీసుకోవాలి. ప్రభుత్వ పెద్దలు ఇలాంటి బ్యాటింగ్ చేసే వాళ్ళను పక్కన పెట్టేసి ఊరికే లెక్కలు చెప్పే వాళ్ళ దగ్గర మనం కూర్చొని ముచ్చట్లు పెట్టడం వల్ల మనం చేసే ప్రతి కార్యక్రమం, ఈరోజు నేను పదే పదే చెప్తున్నాను, ప్రధానమంత్రి ముఖ్యమంత్రులు చేసుకున్న ప్రతి కార్యక్రమాన్ని ప్రజలకు చేరువవ్వాలంటే ఈరోజు ఈ వ్యవస్థలో నుంచి కాకుండా ఎవరైతే ప్రజల దగ్గర నుంచి పోతున్నారో, ఎవరైతే ప్రజలకు డైరెక్ట్గా ట్రీట్ చేస్తున్నారో, ఎవరితో ప్రజలతో సంబంధాలు ఉన్నాయో వాళ్ళతోని కలిసి కూర్చొని మాట్లాడితే అది ప్రజలకు పూర్తిగా చేరువవుతుందని నేను నమ్మదలుచుకున్నాను, చెప్పదలుచుకున్నాను కూడా. అదే అంటే మీరు చెప్పేది ఏంటంటే డాక్టర్స్ కి ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఫుల్ ప్రొటెక్షన్, డాక్టర్స్ ఫుల్ ప్రొటెక్షన్ ఉండాలి. వాళ్ళ దగ్గర నుంచి మనం సమాచారం సేకరించాలి ప్రభుత్వాలు తప్ప. ఈరోజు ఒక హెచ్ఓడినో లేకపోతే ఒక సూపరింటెండెంట్నో లేదు అనుకుంటే ఒక ప్రొఫెసరో వీళ్ళు సరైన పర్సన్స్ కాదు, వీళ్ళకు బ్యాటింగ్ చేసే పద్ధతి సార్లు లేనని లేదు. యా ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్ తీసుకుంటే, జర్మనీ అండ్ ఇటలీలో తీసుకుంటే, జర్మనీలో సంఖ్య తక్కువగా ఉంది, ఇటలీలో ఎక్కువగా ఉంది. జర్మనీలో మోర్టాలిటీ రేట్ 0.3% ఉంటే ఇటలీలో మోర్టాలిటీ రేట్ 9.26%, అంటే ఎక్కువగా ఉంది. ఎందుకు అంటే అక్కడ ఐసీయూ బెడ్స్ చాలా తక్కువ ఉన్నాయి. ప్రతి 1000 మందికి 29 జర్మనీలో ఉంటే ప్రతి 1000 మందికి 13 బెడ్లే ఇటలీలో ఉన్నాయి. అంటే ఇటలీలో మరణాల సంఖ్య ఎక్కువగా ఉందని క్లియర్ గా అర్థమవుతుంది. మరి మన ఇండియాకు వస్తే ప్రతి 1000 మందికి 2 నుంచి 3 ఐసీయూ బెడ్లున్నాయి, ప్రతి 1000 మందికి 7 నుంచి 8 బెడ్స్ ఉండాల్సిన నార్మల్ బెడ్స్ కూడా 0.7% ఉన్నాయి. అంటే ఇలాంటి సిచ్యువేషన్ లో మనం, ఇంత పాపులేషన్ ఉంది 130 కోట్ల జనాభాలో, మనం ఏ విధంగా, అంటే ఇది 98% క్యూర్ అవుతుంది అని డాక్టర్స్ చెప్తున్నారు, కానీ ఇంత పాపులేషన్ లో మనం ఎలా కంట్రోల్ చేసుకోగలుగుతాం ఇంత తక్కువ బెడ్స్ ఉంటే? ప్రజల లోపల అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం ఉంది కదా ఎలాగైనా. ఒకటండి, 130 కోట్ల మంది జనాభాకి మనకు ఇప్పటి వరకు ఉన్న
ఎక్విప్మెంట్ ముఖ్యంగా వెంటిలేటర్స్ కనుక ఉంటే 100,000 వెంటిలేటర్స్ మాత్రం ఉన్నాయి మొత్తం. అంటే ఏదైనా తేడాలు వస్తే నిజంగా మనం తట్టుకునే పరిస్థితి ఉన్నామా? నేను అదే చెప్తున్నాను. పొద్దాక పదే 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 ఈ సూపరింటెండెంట్లు లేదు అనుకుంటే, లేకపోతే ఈ హెచ్ఓడీలు, లేకపోతే ప్రొఫెసర్లు, మీరు అంతా ఇంతవరకు కూడా మీరు సజెస్ట్ చేయలేదా? ఇంతవరకు మీకు అవసరం మీరు చెప్పారా? ఇంతవరకు మీకు ఎక్విప్మెంట్ అక్కర్లేదా? ఇంతవరకు మీకు మెడిసిన్ అక్కర్లేదా? ఏ జాగ్రత్తలు మీరు తీసుకున్నారు? ఏ జాగ్రత్తలు మీరు చెప్పగలిగినారు? ఏ డాక్యుమెంట్ మీరు రిలీజ్ చేసేసారు? ఎక్కడ ఏ ప్రెస్లో మీరు చెప్పారు? అంటే ఎక్కడ చెప్తలేరు వీళ్ళు. అంటే ఉన్న విషయాన్ని మాయమంత్రాలు చేసేసి మేము ప్రపంచాన్ని చూపిదలుచుకున్నారు, లేకపోతే ఇక్కడ పాలకులు చూపిదలుచుకున్నారు. పాలకుల మెప్పు కోసం వీళ్ళు బతుకుతున్నారు, తప్పితే ప్రజల శ్రేయస్ కోసం వీళ్ళు పనిచేయటం లేదు. నేను పదే పదే చెప్తున్నాను, ఇక్కడ ప్రజల శ్రేయస్ కోసం కనుక పనిచేస్తుంటే మనం లెక్కలు చెప్తే ఈరోజు ప్యానిక్ అయిపోతుంది దేశం, ఈరోజు ప్యానిక్ అయిపోతుంది ప్రజలు. ఆ ప్యానిక్ తీసుకోవడం మన ఉద్దేశం కాదు. ఈరోజు మీరు చెప్పదలుచుకునే నిజంగా ప్రజల ఏదైతే మీరు చెప్పదలుచుకున్నది, ప్రజల గురించి మీరు ఇవ్వదలుచుకున్న సమాచారాన్ని పూర్తి స్థాయిలో సమాచారం ఇవ్వటం లేదు వీళ్ళు. అంటే ఇక్కడ పాలకుల మెప్పు కోసము, వీళ్ళ పదవుల కోసము, వీళ్ళ సీట్ల కోసము, వీళ్ళ ఎగ్జిస్ట్ కోసం బతుకుతున్నారు, తప్పితే ఈరోజు ప్రజల కోసం బతుకుతున్న అవకాశాలు మాత్రం లేదు, ప్రజల కోసం వీళ్ళు ఆశ్రయించుకున్నట్టు లేదు. ఈరోజు మన టీడీఎఫ్ డిక్లేర్ చేసింది, వాళ్ళు చెప్తున్నారు, ఏమని చెప్తున్నారు సార్, మా తరఫున మీరు మాట్లాడండి, మాతో మేము సిద్ధంగా ఉన్నాము ఫ్రీగా పనిచేయడం కోసము. నిజం మేము ప్రభుత్వ ఉద్యోగులతో మేము కలిసి పనిచేయము, మాకు సపరేట్ కనుక మేము ఇవ్వగలిగితే మేము ఫ్రీగా పనిచేస్తామని వాళ్ళు డిక్లేర్ చేస్తున్నారు. అక్కడ యూత్ ఉంది, వాళ్ళు కాన్స్టెంట్గా ఉన్నారు, కాన్స్టెంట్గా పనిచేసే వాళ్ళను పక్కన పెట్టేసి ఈరోజు మీ ప్రభుత్వాన్ని చెప్తున్నారా? ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళారా? ఈరోజు ప్రభుత్వాన్ని మీరు చెప్తున్నారా? మాలాంటి వాళ్ళని పిలిచి అడుగుతున్నారా? ఈరోజు ఏ సూపరింటెండెంట్ అడుగుతలేడు, ఏ మినిస్టర్ అడుగుతలేడు, ఏ ప్రభుత్వం మమ్మల్ని పిలవటం లేదు. అంటే మేము కలిసి పనిచేయడానికి, మేము కన్స్ట్రక్టివ్ గా పనిచేయడానికి, మా ప్రాణాలను తెగించి మేము యుద్ధంలో పాల్గొనడానికి ఈరోజు సీఎం తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తున్నాయి, ప్రధానమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తున్నాయి. మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఈరోజు వచ్చిన వాళ్ళు ఎవరు, మాట్లాడిన వ్యక్తులు ఎవరు? అంటే ఇవన్నీ కూడా ప్రజల శ్రేయస్సు కోసము పోరాడే ప్రతి ఒక్కరు చాలా ఇంపార్టెంట్ అండి. ఈ నేపథ్యం లోపల వార్డు అవికాంశం అనుకుంటే లిఫ్ట్ బాయ్ వరకు చాలా కీలకమైన వ్యక్తులు అనే విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను. ఓకే, ఇప్పుడు ఈ కరోనాను ఎదుర్కోవడంలో కీలక భూమిక పోషించేది ఏంటి అంటే టెస్టులు. అయితే ఇప్పుడు మనకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఒక్కటే ఉంది యావత్ దేశంలో, ఒక పూణేలో ఉంది అది కూడా. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా సీసీఎంబీలో ఇలాంటి టెస్టులు చేయాలని నిన్నటి నుంచి స్టార్ట్ అయింది. అది దగ్గర దగ్గర 800 వరకు రోజు చేస్తా అంటున్నారు, కొందరు 500 అని చెప్పేసి అంటున్నారు. నిజంగా ఇది ఏ విధంగా యూస్ఫుల్ అవుతుందంటారు? ఇప్పటి వరకు జరిగింది పర్ డే 100 టెస్ట్లేనండి. ఓకే, ఇప్పుడు సీసీఎంబీ కనుక నిజంగా యాక్టివేట్ అయినట్టు అవుతే, యాక్టివేట్ అయినట్టు అవుతే 800 జరుగుతుందా, 500 అనేది ఒకటిది. ఇంకోటి డబ్ల్యూహెచ్ఓ గైడ్లైన్స్, నా సొంత వాక్యాలు కాదు, డబ్ల్యూహెచ్ఓ ఏం చెప్తుందంటే ట్రీట్ చేయండి, సారీ టెస్ట్ చేయండి, టెస్ట్ చేసిన తర్వాత కేసును ఐడెంటిఫై చేయండి, ఐడెంటిఫై చేసిన తర్వాత పాజిటివ్ వచ్చిన కేసుల లోపల సిమ్టమాటిక్గా ఉన్నారా, అసిమ్టమాటిక్గా ఉన్నారా, అంటే సిమ్టమాటిక్గా ఉన్న వాళ్లకు సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి, అసిమ్టమాటిక్ ఉన్న వాళ్ళను క్వారంటైన్లో పెట్టేసేయండి. అంటే 14 డేస్ ఇంక్యుబేషన్ పీరియడ్లో పెట్టేస్తే వాళ్ళకు ఒకవేళ సిమ్టమ్స్ కనుక వచ్చినట్టు అవుతే ఆ సిమ్టమ్స్ని బట్టి ట్రీట్ చేద్దాము అనే దాన్ని డబ్ల్యూహెచ్ఓ ట్రీట్ చేస్తుంది. దా గైడ్లైన్స్ని ఈరోజు ఢిల్లీ లోపల ఢిల్లీ ప్రభుత్వాన్ని అనుసరిస్తుంది. ఢిల్లీ ప్రభుత్వం ఏం చెప్తుందంటే వాళ్ళు అక్కడ డాక్టర్లను తీసుకొచ్చేసి 5 డేస్ రెగ్యులర్గా 6 అవర్స్ చొప్పున పని చేపించేసిన తర్వాత వాళ్ళని తీసుకుపోయి క్వారంటైన్లో పెడుతున్నారు. క్వారంటైన్లో లలిత్ అనే ఒక హోటల్ లోపల వాళ్ళని తీసుకొని అక్కడ క్వారంటైన్లో పెట్టేసి అక్కడ 14 రోజుల వరకు వాళ్ళని చూసి 15వ రోజు నాడు వాళ్ళకు ఒకవేళ కనుక పాజిటివ్ లేకపోతే డాక్టర్లను ఇంటికి పంపిస్తారు. ఎందుకంటే అక్కడ చిన్నపిల్లలు ఉంటారు, ఆ కుటుంబం ఉంటుంది, వాళ్ళకి ఇబ్బందులు రావద్దనే ఉద్దేశంతో వాళ్ళ ఢిల్లీ ప్రభుత్వము ఈరోజు తీసుకున్నది. ఆ నిర్ణయాలు అనేది మీకు తెలియదా? నేను అదే చెప్తున్నాను, ఇక్కడ డాక్టర్లకు మీకు ఒక స్టేట్ తీసుకున్న నిర్ణయాలను ప్రశంసించాలి, ఒక సీఎం తీసుకున్న నిర్ణయాలను మనం ఆహ్వానించాలి, అది మన సీఎంకు మనము ఇంటిమేట్ చేయాలి, మన సీఎంకు మనం చెప్పుకోవాలి, మన అధికారులకు మనం చెప్పుకోవాలన్న విషయాలు. అధికారులుగా మీరుండి మీరు ఏం చేస్తున్నారు? మీరు ఇంతవరకు ఏ రాష్ట్రాలు చెప్తున్నాయి అంటే ఏ రాష్ట్రాలు కూడా, తెలుగు రాష్ట్రాలు మరి ముఖ్యంగా ఈ విషయం లోపల భిన్నంగా ప్రవర్తిస్తున్నారు ఉన్నతాధికారులు. ఆ అలసటత్వ పనికిరాదు. ఒకవేళ కనుక ఈరోజు కనుక లాక్డౌన్ ఎత్తేస్తే, ఈ 14th నాడు లాక్డౌన్ ఎత్తేస్తే, రేపు గరగరాంతి కనుక జరిగితే ఆ పాపంలో భాగస్వాములు వీళ్ళు మాత్రమే చెప్పదలుచుకున్నాను. ఎప్పుడైనా కూడా మనము ఇలాంటి పరిస్థితి లోపల
చేస్తుంటే ఈ సెక్యూరిటీ ఉన్నట్టు అవుతాయి దాంట్లో. దీంట్ లోపల మరి ముఖ్యంగా అంటే ఏజ్ ఫ్యాక్టర్స్లో ఉన్న వాళ్ళకి చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. అంటే క్రానిక్ డిజార్డర్స్ కానీ, క్యాన్సర్ పేషెంట్స్ కానీ, బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే బాడీ లోపల సహజంగా ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి కానీ ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు. అంటే ఏజ్ ఫ్యాక్టర్ లోపల కూడా మీకు 18 నుంచి 30 ఇయర్స్ వరకు తీసుకున్నట్లయితే డెత్ రేషియో కనుక మనం చూసినట్లయితే 0.2 నుంచి 3% డెత్ రేషియో ఉంది. అదే 16 నుంచి 80 ఇయర్స్ కనుక తీసుకున్నట్లయితే ఇమ్యూనిటీ పవర్స్ తగ్గుగా ఉంటుంది కాబట్టి అక్కడ డెత్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంది. 14 నుంచి 18% వరకు డెత్ రేట్స్ చూస్తున్నాం మనం. అంటే ఇంత పెద్ద డెత్ రేట్స్ చూస్తున్నప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం తీసుకోమా, అంటే ఈరోజు దేవుడి దయ వలన అనుకుందామా, లేకపోతే మనం తీసుకునే ఫుడ్ వల్ల అనుకుందామా, ఈరోజు మన ధర్మం మీద మన దేశం నిలబడింది అనుకుందామా, లేకపోతే మనం ఎవరికి అన్యాయం చేయలేదు కాబట్టి మనం ఈరోజు హ్యాపీగా ఉందాం అనుకుందామా, ఈరోజు సంతోషంగానే ఉన్నాము, ఈ క్షణం వరకు కూడా అంత ప్యానిక్ ప్రజలకు అక్కర్లేదు అని చెప్తున్నాము అనుకుంటేనే ఈరోజు మనం జాగ్రత్తలు తీసుకోవాలని కూడా మనం వినమిసుకుంటున్నాం. జాగ్రత్తలు దేనికోసం తీసుకోవాలి, లాక్డౌన్ దేనికోసం పెట్టారు, ఈరోజు ప్రభుత్వాలు తీసుకున్న పని ఏంది, మీరు చేస్తున్న అసలు అలసత్వం ఏంది. ఈరోజు మరీ ముఖ్యంగా అధికారులకు ఉన్న నిద్ర మత్త అనేది వదలాలనేది నేను స్ట్రాంగ్ గా చెప్పదలుచుకున్నాను. ఓకే, అయితే ఇప్పుడు ఇదొక పాండమిక్ డిజీజ్ అని WHO డిక్లేర్ చేసింది. ఏ పాండమిక్ డిజీజ్ వచ్చినా ఇమ్యూన్ లెవెల్స్ అనేది తక్కువగా ఉంటాయి, కొందరికి అడ్జస్ట్ కాదు అది, దాంతో తట్టుకోవడానికి శక్తి లేక కొందరు చనిపోతారు, కొందరు రికవర్ అవుతారు. అయితే ఇలాంటి పాండమిక్ సిచ్యువేషన్లో ఇమ్యూన్ లెవెల్స్ పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కదా, ఎలాంటి ఫుడ్ తీసుకుంటే శ్రేయస్కరం అంటారు? అంటే ఫుడ్ విషయం లోపల ప్రతి ఇప్పుడు ఏదైతే ప్రభుత్వాలు అనౌన్స్ చేస్తుందో ఆ ఫుడ్ మాత్రమే సరిపోతుందని అనుకోను. దానికి కావాల్సిన పూర్తిగా మినరల్స్ కావాలి, వైటమిన్స్ కావాలి, కాల్షియం కావాలి, జింక్ కావాలి, పూర్తి అంటే పౌష్టిక ఆహారం అనేది కంపల్సరీ ఇవ్వాల్సిందే. పౌష్టిక ఆహారం ఈరోజు సగటున ఒక కూలి నాలుగు చేసుకునే పని చేసుకునే వాళ్ళు తినగలుగుతున్నారా, తింటారా అనేది ఈరోజు మనకు ఉన్నది. అంటే మన ప్రభుత్వాలు అనౌన్స్ చేసినది ప్రతీది కూడా ఆ ప్రజలకు చేరాలన్నప్పుడు కింది స్థాయిలో ఉన్న అధికారుల నుంచి పై స్థాయి అధికారి వరకు మానిటర్ చేస్తూ ఉండాలి. దాంతోపాటు ప్రభుత్వాలు వీళ్ళ మీద మానిటరింగ్ చేస్తూ ఉండాలి, అప్పుడు మాత్రమే మనం ప్రజలను కాపాడుకోగలుగుతాము. లేదు మనం అనౌన్స్ చేశాము కదా అని మనం భ్రమంలో మనం ప్రభుత్వాలు ఉన్నా ఇస్తారులే అనుకునే భ్రమంలో మనం ఉన్నా కూడా ఈరోజు వాళ్ళకి అన్నం కాదు కనుక ఈరోజు సమాధానం కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి పరిస్థితిలో నుంచి ఈరోజు ప్రభుత్వాలు చేయాల్సిన పని ఏంటంటే హాస్పిటల్స్ మీద, నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ ఎక్కడైతే మనం సప్లై చేస్తున్నామో వాటి మీద పూర్తి అవగాహనతో పాటు పూర్తి క్రమశిక్షణతో ఉన్న ఎంప్లాయీస్తో పాటు దీనిపైన పూర్తిగా దాని మీద మానిటరింగ్ చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉందని చెప్పదలుచుకున్నాను. ఓకే, అంటే ఇప్పుడు WHO చెప్పింది ఏంటంటే లాక్డౌన్తో పాటు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాల్సిన అవసరం కూడా ఉంది అని అన్నారు. లాక్డౌన్తో పాటు రైట్, అయితే ఏ విధంగా జరుగుతుంది అంటారు ఇండియాలో? ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు మనకు కావాల్సింది నిధులు ఒకటి మాత్రమే సరిపోవు, కేటాయింపులు ఒకటి మాత్రమే సరిపోవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా మనం క్రియేట్ చేసుకోవాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనుక ప్రాపర్గా ఉన్నట్టు అయితే, యాక్టివ్గా బ్యాటింగ్ చేసే వాళ్ళని మనం కాపాడుకున్నట్టు అయితే, అంటే ఇక్కడ ముఖ్యంగా మనము ముగ్గురిని చాలా నేను కోడ్ చేయదలుచుకున్నానండి. ఒకటి వచ్చేసేమో డాక్టర్లు, ఎంటైర్ హాస్పిటల్ స్టాఫ్, ఎంటైర్ హాస్పిటల్ స్టాఫ్. నెక్స్ట్ వచ్చేసి పోలీసులు, ఉన్నతాధికారుల కొంచెం మొలుకుంటే కింది స్థాయిలో పనిచేసే హోమ్ గార్డ్ వరకు కూడా, ఎందుకంటే ప్రజల కోసం పనిచేసే వాళ్ళు, ఎమర్జెన్సీ యాక్టివిటీ సర్వీస్ ఇచ్చేవాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి మనం చేయాల్సింది శానిటేషన్ కార్మికులు, అంటే ఈ మున్సిపల్ పనిచేసే వాళ్ళను శానిటేషన్ కార్మికులు. వీళ్ళు ప్రజల లోపల ఉండి ఉదయం లేవగానే వాళ్ళ పనుల్లోకి వెళ్ళిపోతుంటారు. వాళ్ళకు ఏ అవకాశాలు లేవు, వాళ్ళకి ఏ ప్రొటెక్షన్ లేదు. వాళ్ళు చేసే పనికి రెస్పెక్ట్ ఇవ్వాలి మనందరము అంటారు. వాళ్ళకు మనం రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈరోజు ప్రభుత్వాలకు ఉన్నది. ఎందుకంటే ఆ కుటుంబాల నుంచి వ్యక్తులు మళ్ళీ వెళ్ళిపోతే మళ్ళీ కమ్యూనిటీ లోపల కనుక ఎక్స్పెన్షన్ అవుతే చాలా ఘోరమైన పరిస్థితులు ఎదుర్కొంటాము. కాబట్టి ప్రభుత్వాలు ఆ దృష్టిలో అబ్జర్వ్ చేసేసి ఫుడ్ను వాళ్ళకు సగటున, ఇప్పుడు ఏదైతే మనం ఇంతసేపు మనం మాట్లాడుకున్నా, అన్నం లేని వాళ్ళు ఎవరైతే ఈరోజు కార్మికులు, అసంఘటిత కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దృష్టిలో పెట్టుకుని వాళ్లకు పూర్తి స్థాయిలో కనుక మనం చేయితను అందించగలిగితే నిజంగా ఈరోజు ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు అభినందించాల్సినవని అని చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ జయరాం గారు మీ విశ్లేషణ అందించినందుకు. సో COVID-19 ప్రభావం దేశవ్యాప్తంగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ సామాజిక దూరాన్ని పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ఈరోజు వార్తా విశ్లేషణ. రేపటి వార్తా విశ్లేషణలో మళ్లీ కలుద్దాం.